एजेंसी अंतेने चल्लनी वातावरणं आह्लादपरिचे दृश्यालु गुर्तुकोस्ताई कानी एजेंसीलो मारुतुन्न वातावरणंतो प्रस्तुतं मैदान प्रांतानिकि तीसिपोनी विधंगा उष्णोग्रतलु नमोदवुतुन्नायि। हुदुद् तुफानुतो वृक्ष संपदकु भारी नष्टं वच्चिनप्पटि नुंडि वेडि विपरीतंगा पेरिगिंदि। पाडेरुलो 36 अरकु चिंतपल्लिलो 35 डिग्रीलु नमोदय्यायि अंटे मन्यं एला मंडुतुंदो अर्थमवुतोंदि। చల్లగా ఆహ్లాదకరంగా ఉండే విశాఖ ఏజెన్సీ భగ్గుమంటోంది. హుదుద్ తుఫాన్కు లక్షలాది చెట్లు నేలకూలడం, అక్రమార్కులు కలప కోసం వృక్షాలను నరికివేస్తుండడం, పొడు వ్యవసాయం వల్ల ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు మైదాన ప్రాంతానికి సమానంగా ఉంటాయి, రాత్రి ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగా ఉంటున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్లో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పాడేరులో 36 డిగ్రీలు, అరకులోయ చింతపల్లిలో 35 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. उम्मडी राष्ट्रंलो अति शीतल प्रदेशंगा विशाख एजेन्सी प्रांतान्नि 1989లోనే राष्ट्र केंद्र प्रभुत्वालु गुर्तिंचायि. अप्पट्लो एप्रिल मे नेलल्लो 13 डिग्रील कनिष्ठ 22 डिग्रील गरिष्ठ उष्णोग्रतलु नमोदय्येवि. इक्कड चल्लनि वातावरणं उंडडंतो केंद्र काफी बोर्डु आंध्रप्रदेश प्रभुत्वं कलिसि काफी तोटल पेंपकानिकि श्रीकारं चुट्टायि. इप्पुडु बिफोर लास्ट इयर कूडा पाडेरु अरकु कूडा उन्न टेंपरेचर्स कन्ना एक्कुव नमोदवडं अन्नदि कूडा जरिगिंदि. अंटे ఒక పక్క గ్లోబల్ వార్మింగ్ అనేది ఉంటూనే ఒక పక్క గ్లోబల్ కూలింగ్ అంటే ఏవైతే గ్లోబల్ వార్మింగ్ ఎక్కడైతే మనకు ఎక్కువగా ఉంటుందో అదే ప్రదేశాలు వింటర్ సీజన్లో గ్లోబల్ కూలింగ్ కూడా కొంచెం ఉపకరిస్తాయని నా అభిప్రాయం. ఏజెన్సీలో పచ్చదనం రాను రాను తగ్గిపోతుంది. గతంలో కొయ్యూరు మినహా మిగిలిన మండలాల్లో అడవులు దట్టంగా ఉండేవి. అనంతగిరి అరకులోయ ప్రాంతాల్లో చిరుతపులులు సంచరించేవి. ఇప్పుడు కనీసం జింక పిల్లలు కూడా కనిపించడం లేదు. గత 3-4 ఏళ్లలో పోల్చుకుంటే టెంపరేచర్స్ పెరిగిన మాట నిజమేనండి. కాకపోతే ఏంటంటే అనూహ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా టెంపరేచర్స్ బాగా పెరుగుతున్నాయి. అది ఒక కారణం ఏంటంటే మాయిశ్చర్ అవైలబిలిటీ తక్కువగా ఉండొచ్చు, లేదా ఏజెన్సీ ప్రాంతాలు కూడా మెల్లిగా అంటే అడవులు సామాజిక అడవుల పెంపకం అనేది తగ్గిపోయి అక్కడ కూడా బిల్డింగ్స్ ఏమన్నా కట్టేసి ఇలాంటివన్నీ చేస్తుంటే అక్కడ కూడా ఈ అర్బనైజేషన్ ఇవి అన్ని ఆనవాళ్ళు ఏమన్నా కొంచెం అక్కడ కూడా వ్యాప్తి చెందునాయేమో. ఏజెన్సీలో 1989లో గరిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీలు. 20 ఏళ్ల క్రితం వరకు ఇంతకు మించి ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు. 2002 నుంచి 2004 వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు మరో డిగ్రీ పెరిగాయి. 2004 నుంచి 2013 వరకు ఏటా 6 డిగ్రీ చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతూ 28 డిగ్రీలకు చేరాయి.